వెల్కమ్ టు విఎస్ ఎడ్యుకేషన్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియోలో మనం సదస్సులు సమావేశాలు అనే టాపిక్ మీద డిస్కస్ చేద్దాము మొత్తం చదవాల్సినవి మనం పంతొమ్మిది సదస్సులు ఉంటాయి వీటిలో ప్రతి సంవత్సరం జరిగే పదకొండు ప్రతి రెండు సంవత్సరాలకు జరిగేవి రెండు ప్రతి మూడు సంవత్సరాలకు జరిగేది ఒకటి ప్రతి నాలుగు సంవత్సరాలకు జరిగేవి రెండు ఈ విధంగా ఉంటాయి వీటి గురించి ప్రతి ఒక్క ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అనే అడగడం జరుగుతుంది వీటి గురించి ఒక్కొక్క వీడియో సపరేట్గా చేశాను ఎవరైనా తక్కువ టైంలో చూడాలనుకునే వాళ్ళు ఆ వీడియోస్ చూడండి అన్నీ కలిపి ఒకటే వీడియోలో కావాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ వీడియో చూడండి వీటిల్లో జీ సెవెన్ జీ ట్వంటీ బ్రిక్స్ ఏషియన్ ఎపెక్ ఎస్ఈ ఒపెక్ నాటో ఈస్ట్ ఏషియా ఐఎస్సి కాప్ అనేవి ప్రతి సంవత్సరం సమావేశం నిర్వహిస్తాయి అదేవిధంగా ఛోగం ఎన్ఆర్ఐ అనేవి ప్రతి రెండు సంవత్సరాలకు జరుగుతాయి అలాగే నామ్ అనేది ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సమావేశం నిర్వహిస్తుంది అలాగే సార్కు బిమ్స్టిక్ అనేవి ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి సమావేశం నిర్వహిస్తాయి ఇవి కాకుండా ఇంకొన్ని మనం తెలుసుకోవాల్సినవి ఉన్నవి అవి జీ ఫోరు ఫైవ్ యూరోపియన్ యూనియన్ వీటి గురించి కూడా ఎక్కువగా క్వశ్చన్లు అడుగుతున్నారు వీటిల్లో ఆరెంజ్ కలర్లో కనిపించే ఆటల్లో ఇండియాకి సభ్యత్వం లేదు మిగతా అన్నిటిలో ఇండియాకి సభ్యత్వం అనేది ఉంది ఇప్పుడు జీ ఫోర్ గురించి తెలుసుకుందాం జి ఫోర్ అంటే గ్రూప్ ఆఫ్ ఫోర్ అని అర్థము దీంట్లో మొత్తం నాలుగు సభ్యదేశాలు ఉన్నాయి అవి బ్రెజిల్ జపాను ఇండియా జర్మనీ అనే సభ్యదేశాలుగా ఉన్నాయి ఇవి రెండు వేల ఐదులో ఏర్పడ్డాయి దీని ప్రధాన కార్యాలయం యునైటెడ్ నేషన్స్ దీని యొక్క అధికార భాష ఇంగ్లీషు ఇది ఏర్పడడానికి గల కారణం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలుగా చేరడానికి ఈ నాలుగు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఈ నాలుగు సభ్యదేశాలుగా ఏర్పడడానికి ట్రై చేస్తున్నాయి కానీ ఇప్పుడు వీటిలో ప్రస్తుతం ఐదు సభ్యదేశాలు అనే ఉన్నాయి ఈ ఐదు సభ్యదేశాలకు కూడా వీటో పవర్స్ అనేవి ఉంటాయి ఈ ఐదు సభ్యదేశాలు అంగీకరించి ఒక మాట మీద వస్తేనే వేరే దేశాలు అనేవి ఈ యునైటెడ్ నేషన్స్ కౌన్సిల్లో చేరడానికి అవకాశం అనేది ఉంటుంది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో వీటో సభ్యదేశాలు చూసుకుంటే కనుక అమెరికా బ్రిటన్ చైనా ఫ్రాన్స్ రష్యా అనే సభ్యదేశాలుగా ఉన్నాయి మొత్తం యునైటెడ్ నేషన్స్ కౌన్సిల్లో ఐదు పర్మినెంట్ సభ్యదేశాలు పది తాత్కాలిక సభ్యదేశాలుగా ఉంటాయి ఇప్పటివరకు వరకు భారత్ అనేది ఏడు సార్లు తాత్కాలిక సభ్యదేశంగా ఉంది పర్మినెంట్ సభ్యదేశం కోసం ట్రై చేస్తుంది యునైటెడ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో చైనా అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సభ్యదేశంగా చేరింది రష్యా అనేది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సభ్యదేశంగా చేరింది ఇండియా బ్రెజిల్ జర్మనీ జపాన్ అనేవి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో సభ్యదేశం కోసం ట్రై చేస్తున్నాయి కానీ వీటిలో కొన్ని దేశాలనేవి సభ్యత్వం చేరకోకుండా ఉండడానికి అడ్డుపడుతున్నాయి అవేంటో చూద్దాము ముందుగా మద్దతు ఇస్తున్న దేశాలు చూసుకుంటే ఇండియా చేరడానికి అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ రష్యా అనేవి మద్దతు ఇస్తున్నాయి కానీ చైనా అనేది ఒప్పుకోవట్లేదు వీటిలో ఉన్న ఐదు సభ్య దేశాలు ఓటేసి ఒప్పుకుంటేనే దాంట్లో సభ్యత్వం అనేది వస్తుంది లేదంటే సభ్యత్వం అనేది ఎవరు బ్రెజిల్ చూసుకుంటే బ్రెజిల్కి బ్రిటన్ ఫ్రాన్స్ రష్యా అనే మద్దతు పలుకుతున్నాయి జర్మనీ గురించి చూసుకుంటే అన్ని దేశాలు రెండు వేల నాలుగులో మద్దతు ఇచ్చాయి కానీ తర్వాత అదే జర్మనీ ఛాన్సలర్ రెండు వేల నాలుగులో సభ్యదేశం అవ్వడానికి అంతగా ఆసక్తి చూపించకపోవడం వలన అప్పుడు ఆగిపోయింది కానీ ఇంకా ప్రయత్నిస్తూ ఉంది ప్రస్తుతం జపాన్ గురించి చూసుకుంటే మద్దతు ఇచ్చే దేశాలు బ్రిటన్ అమెరికానే మద్దతు ఇస్తున్నాయి వీటిని వ్యతిరేకరించే దేశాలు చూసుకుంటే ఇండియాకి వ్యతిరేకంగా చైనా పాకిస్తాన్ అనేవి వ్యతిరేకిస్తున్నాయి అదేవిధంగా బ్రెజిల్ గురించి చూసుకుంటే అర్జెంటీనా కొలంబియో మరియు మెక్సికో అనేవి వ్యతిరేకరిస్తున్నాయి ఈ విధంగా జర్మనీ గురించి చూసుకుంటే బల్గేరియా చెక్ రిపబ్లిక్ డెన్మార్క్ ఇటలీ నబియా నెదర్లాండ్స్ నార్వే పోలాండ్ స్పెయిన్ అనేవి వ్యతిరేకరిస్తున్నాయి జపాన్కి వ్యతిరేకంగా చైనా ఉత్తర కొరియా దక్షిణ కొరియా అనే తీవ్రంగా వ్యతిరేకరిస్తున్నాయి ఈ వ్యతిరేకతల వలన యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో సభ్యత్వం అనేది లభించడం లేదు అందుకుగాను ఈ జీ ఫోర్ అనే ఏర్పాటు చేసుకున్న ఈ నాలుగు దేశాలు జీ ఫోర్ చేపట్టిన ఉద్యమం చూసుకుంటే శాశ్వత సీట్లు విస్తరణకు వ్యతిరేకంగా పంతొమ్మిది వందల తొంభైలో కాఫీ క్లబ్ అనే ఉద్యమాన్ని చేశాయి వీటి యొక్క మరో పేరు చూసుకుంటే యునైటింగ్ ఫర్ కాన్సెస్ అని కూడా పిలుస్తారు ఈ ఉద్యమాన్ని ఇటలీ నాయకత్వంతో చేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే విఎస్ ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వారికి ఫ్రీగా కోచింగ్ ఇవ్వడం కోసం ప్రారంభించిన కొత్త ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్కి మీ అందరి సపోర్టు కావాలి దీనికోసం మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్